హాయ్ అండి. నమస్తే అండి. సో ఒక మంచి వార్త రాజకీయ వర్గాల్లో ప్రచారంలో నడుస్తుంది. వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారికి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో స్థానం లభించబోతోంది లేదా ఒక ఎమ్మెల్సీ స్థానం లభించబోతోంది అనేది ఏదో ఒకటి, ఒక క్యాబినెట్ మినిస్టర్గా, అసిస్టెంట్ క్యాబినెట్ మినిస్టర్గా కానీ లేదా ఎమ్మెల్సీగా కానీ స్థానం లభించబోతుందని ఒక ప్రచారం నడుస్తుంది. దీని మీద మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? ఇది చాలా మంచి శుభ పరిణామం. ఓకే అండి. ఎందుకు, దీనికంటే ముందుగా మనం కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలండి. వంగవీటి రంగా, వంగవీటి గారి అబ్బాయి వంగవీటి రాధ, గతంలో కమ్మలకి కాపులకి మధ్య కులచిచ్చు పెట్టే ప్రయత్నంలో బలైనటువంటి వ్యక్తి వంగవీటి రంగా గారు. అంటే అప్పట్లో కాంగ్రెస్ లో బాగా స్థాయిలో ఉన్నారు ఆయన. ఎస్, అక్కడికే వస్తున్నానండి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వంగవీటి రంగా గారి యొక్క ప్రాచుర్యము, అతని యొక్క స్థాయి, ప్రమాణాలు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తున్నాయని ఒక దురుద్దేశంతో పేద ప్రజలకి చాలా అండగా ఉంటున్నాడు. కాపు సామాజిక వర్గం అంతా ఓన్ చేసుకున్నటువంటి నాయకుడు, అందులోనూ చాలా మంచి వ్యక్తి, రాజకీయ స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడ ఎదుగుతాడు అనే ఒక దురుద్దేశంతో. అంటే ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు ఆయన, ముఖ్యమంత్రి అవ్వగలిగే స్థాయి వరకు కాంగ్రెస్ లో. వంగవీటి రంగా గారు కూడా పెళ్లి చేసుకునేది కమ్మవారి ఆడపడుచును. అవును, వంగవీటి రత్నకుమారి గారిని చేసుకున్నారు. అక్కడికి వస్తున్నాను. కమ్మలకి కాపులకి చాలా సఖ్యత ఉండేదండి గతంలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ చేశారు. ఏంటంటే, దానికంటే ముందుగా చెన్నారెడ్డి గారి విషయం మనం ప్రస్తావించుకున్నట్లయితే, అప్పట్లో చెన్నారెడ్డి గారిని దించడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పాత బస్తీలో మత అల్లర్లు సృష్టించడం జరిగింది. తను వ్యక్తిగతంగా నేను ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి రిజైన్ చేయడం జరిగింది చెన్నారెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడికి విషయం వస్తే, అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుడే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే, ఇక్కడ కమ్మలు కాపలు ఏకమైతే, అంటే నాయుడు బ్రదర్స్ యునైటెడ్ అయితే ఎక్కడ తన ఉనికిని కోల్పోతారనే ఒక దూరం ఆలోచనతో, ఒక దురుద్దేశంతో కమ్మల మధ్య కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అంటే, అప్పట్లో రాష్ట్రం మొత్తం ఒక నాయకుడిని చూసే తరుణంలో వంగవీటి రంగా గారిని ఎంచుకోవడం జరిగింది. అక్కడ ఒక పక్కన ఎన్టీ రామారావు గారు కమ్మ నాయకుడిగా చౌదరి స్వర్గం నుంచి ఉన్నారు, ఓ పక్కన వంగవీటి రంగా గారు కాపు నాయకుడిగా వృద్ధిలోకి వచ్చారు. ఇక్కడే ఉంది అసలు టెస్ట్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రంగా గారు ఎదుగుతున్న, అంటే ఎన్టీ రామారావు గారు తెలిసిన విషయమే, రంగా గారు ఎదుగుతారు, ఒక సామాజిక వర్గానికి బలమైన ప్రత్యర్థిగా రాబోయే కాలంలో వస్తాడని ఒక దూరం ఆలోచనతో ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక నాయకుడు, అంటే సామాజిక వర్గాన్ని మొత్తం అనట్లేదు ఇక్కడ, ఒక నాయకుడి యొక్క దురుద్దేశంతో సరైన సమయం చూసుకొని అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయినటువంటి కమ్మ సామాజిక వర్గం దాన్ని తిప్పి కొట్టడంలో విఫలమైంది అనే మాట అయితే వాస్తవం. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, వంగవీటి రాధా గారికి ఎమ్మెల్సీ కానీ క్యాబినెట్ ర్యాంక్. అప్పుడులో ఒక విషయం మళ్ళీ మీరు వదిలేశారు చెప్పండి. అప్పుడులో ఈ ఎన్టీ రామారావు గారు రంగా గారు కలిసి ప్రయాణిస్తే ప్రమాదం జరగచ్చు అనే ఉద్దేశంలో రంగా గారి హత్య ఏమన్నా జరిగింది? ఖచ్చితంగా అండి, నేను అక్కడే అంటున్నా. మీరు పాయింట్ కమ్మలకి కాపులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, నేను ఎందుకు వ్యక్తిగతంగా పేర్లు ప్రస్తావించలేదంటే, ఇక్కడ పాయింట్ మెయిన్ కులచిచ్చు. ఒక కులచిచ్చు రగిలిస్తే, ఎందుకంటే కాపుల్లో ఓన్ చేసుకున్నటువంటి నాయకుడు రంగా గారు, వంగవీటి రంగా గారు, ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఒక అతన్ని బలిపశువుని చేస్తే అది కమ్మలు ఇది చేశారు అని చెప్పేసి చేసే, అంటే అబద్ధము నిజము గడప దాటేలోపు అబద్ధం అంతా ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంత కీలకమైన వ్యక్తులు, నాయకులు దీన్ని తిప్పి కుట్టే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ కుట్ర చేసింది ఎవరు? అసలు కుట్ర చేసిందేది అప్పటి కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు. ఓకే, చెన్నారెడ్డి గారి విషయంలో అయితేనేమి, రంగా గారి విషయంలో అయితేనేమి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తానే ఎవరినైతే వంగవీటి రంగా గారిని దోషులని చెప్పారు కదా, పలాని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కేసులన్నీ కొట్టివేసి బయటికి తీసుకురావడం జరిగింది. ఓకే, అది ఒక పాయింట్. వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా గారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చేసినట్లయితే
మరి ఈ పొద్దు వాళ్ళ కుటుంబ సభ్యులంతా చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు. అవును. మరి ఈ పొద్దు నీ కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి కుటుంబ సభ్యులు, చెల్లెళ్ళు లేరు నీ పక్కన, తల్లి విజయమ్మ గారు లేరు నీ పక్కన, ఎవరు ఉన్నారు నీ పక్కన? ఎవరు లేరు. ఇక్కడే ఉందండి, ప్రతి ఎలక్షన్కి వీళ్ళు చేసిన కుటిల ప్రయత్నం ఏంటంటే కేవలం కులచిచ్చు, మతచిచ్చు. కులం చూడమంటారు, కులం చూస్తారు. మతం చూడమంటారు, మతం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రాంతం చూడమంటారు, రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అని చెప్పేసి విభేదాలు సృష్టించడం, ఏ కమ్యూనిటీని ఆ కమ్యూనిటీ చేత తిట్టించడం చేయడం జరుగుతూ వచ్చింది. మీరు గమనించినట్లయితే గతంలో, గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడలేదు. వీడియోస్ వదిలినా కూడా రికార్డెడ్ వీడియోస్ లైవ్ వదులుతారు. అవును. బయటికి ఎక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఒక ప్రెస్ మీట్కి ఆన్సర్లు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం ఎక్కడా లేదు 5 ఏళ్లలో. లేదు. ఎందుకు జరగలేదు? నేను అదే చెప్తున్నాను, కులం చూడమంటే కులం చూస్తాం, మతం చూడమంటే మతం మాత్రమే చూస్తాం. ఈ పొద్దు తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించారు, శ్రీశైల దేవస్థానం భ్రష్టు పట్టించారు. ఇప్పుడు వంగవీటి రాధా గారికి మంచి స్థానం ఇవ్వబోతున్నారు మంత్రిమండలిలో అని చెప్పి ఒక, ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఓకే. వైరల్ అవుతా ఉంది, వార్తలు అయితే వస్తున్నాయి. గతంలో కూడా ఏదో వంగవీటి రాధా గారికి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. అది ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఇస్తారు. వంగవీటి రాధా గారు నిజంగా కమ్మ సామాజిక వర్గము, మా తండ్రి గారి హత్య కారకులను నమ్మి ఉంటే ఇవద్దు వాళ్ళ వెంట ఎందుకు నడుస్తారండి? కరెక్ట్. ఎవరైనా అంతే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వంగవీటి రాధా గారు వాస్తవం ఏంది, ఎవరు మా తండ్రి గారి హత్యకు కారకులు, ఎవరిని మా తండ్రిని చంపారని తెలుసుకున్నారు. అందుకు కాబట్టి ఇప్పుడు కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా చూస్తారని జరిగింది. రంగా గారి ప్లేస్ను భర్తీ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడే ఇక్కడ ఈ అధికార ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా కమ్మల మధ్య, కాపుల మధ్య కులచిచ్చు పెట్టే ప్రయత్నం మళ్ళా చేస్తారు. మరలా ఏదో ఒక కుటిల ప్రయత్నంతో నాయుడు బ్రదర్స్ని విడదీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారనే దాన్ని ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, అంతకుముందు ఉన్న వైఎస్ఆర్ గారు కానీ వీళ్ళు చేసిన కుటిల ప్రయత్నాలు, కుట్రలన్నీ జనాలకు అర్థమైపోయినాయి. ఇప్పుడు ఎవరు కూడా ఇంకా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా ఇప్పుడు సాగవు. ఇంకా ఇప్పుడు ఇంకో విషయం అండి చెప్పండి, రాధా గారి విషయం అటు ఉంచితే నేను ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్క కులాన్ని ఎలా టార్గెట్ చేస్తూ వస్తున్నారు, కమ్మ సామాజిక వర్గానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఏ వర్గమైనా సరే, అది బ్రాహ్మణులు. గతంలో మీకు చెప్పడం జరిగింది ఒక వీడియోలో, బ్రాహ్మణులు ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో రాముడి తల నరికితే ఎవరు వచ్చి దాన్ని ప్రజల మధ్యకి తీసుకొని వచ్చారండి? చంద్రబాబు గారు రాముడి తల ఈరోజు నరికితే రేపు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఏమి జరిగిందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. మేము న్యాయం చేస్తాం, మా ప్రభుత్వం వస్తానే, మీరేం వరీ చెందొద్దండి, మీరేం బాధపడకండి, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాం, హిందూ ధర్మాన్ని కాపాడతాం, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారు. అవును. మరి ఈ పొద్దు బ్రాహ్మణులు తెలుసుకున్నారు. అవును. ఎవరి వెంట మనం నడిచాము ఇన్నాళ్ళని చెప్పేసి బ్రాహ్మణులు తెలుసుకున్నారు. అవును. వైశ్యులు, ఇంకా వైశ్య కమ్యూనిటీకి వస్తే ఈరోజు గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో వైశ్యులు అంటే వ్యాపారస్తులు అండి. పెద్ద వ్యాపారస్తుల కాడి నుంచి చిరు వ్యాపారస్తుల వరకు వైశ్య కమ్యూనిటీ వ్యాపారంలో ఎక్కువ ఉంటారు. అవును. వారిని ఎలా టార్గెట్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కరిని హింస చేయడం జరిగింది. ఈ వద్దు వైశ్యులు తెలుసుకున్నారు. గతంలో రెడ్డి సామాజిక వర్గం వెంట నడిచిన వారు వైశ్యుల్లో కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు రంగా గారి హత్య వెనుక వైఎస్ఆర్ హస్తం ఉంది అని చెప్పిన దాంతో నాకు ఇంకొక విషయం కూడా నాకు అనిపిస్తుందండి. మా వాళ్ళు ఒక సందర్భంగా, నా స్నేహితుడు ఒకడు నాకు చెప్పాడు, అప్పట్లో ఎన్టీ రామారావు గారు మంచి పొజిషన్లోకి వచ్చేసి ఆంధ్ర ప్రజలందరూ దైవంలాగా కొలిచే స్థితిలోకి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ కానీ ఎన్టీఆర్ గారు కానీ. ఆ ఎన్టీఆర్ గారు కానీ తొక్కేయటానికి అప్పట్లో లక్ష్మీ పార్వతిని చేరదీసి వైఎస్ రాజశేఖర రెడ్డి రహస్యంగా మంతనాలు జరిపే లక్ష్మీ పార్వతితో ఆ పార్టీలో చిచ్చు రేపడానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటట్లు ఎన్టీ రామారావు గారి దగ్గర ప్రయత్నించు అని చెప్పి లక్ష్మీ పార్వతిని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టారని, అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ లక్ష్మీ పార్వతిని, వైఎస్ రాజశేఖర రెడ్డిని కుట్రల్ని భగ్నం చేస్తూ తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకొని 40 సంవత్సరాలు పార్టీని నడిపించుకొచ్చారనేది ఒక వార్త నేను విన్నాను. ఇదైతే నేను కూడా విన్నాను. కానీ మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, పులివెందుల పంచాయతీ అని చంద్రబాబు గారు చాలాసార్లు ప్రస్తావించారు ఈ మాట.
ఎందుకంటే ఇక్కడ సమస్యను వీళ్ళు ఎంత అంటే రాజకీయం అక్కడ ఉంది అనే అంశం దాన్ని రాజకీయం చేసుకొని మనం ఓన్ చేసుకొని గెలుచుకోవచ్చు అనే ఎక్కడైతే ఉంటుందో డెఫినెట్గా అక్కడ ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే లక్ష్మీ పార్వతి గారిని వీళ్ళు చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. ఈ విషయం తెలుసో లేదో అంటే నేను అప్పటికి పుట్టిండొచ్చు పుట్టకపోయి ఉండొచ్చు. నేను నాకంటే ఈ జరిగిన తీరు ఒక ఉదాహరణగా చెప్తాను. మామూలుగా ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గరికి మన మనిషిని అంటే ప్రత్యర్థి అయినటువంటి నేను నా మనిషిని ఆ వ్యక్తి దగ్గరికి పంపిస్తాను, కోవర్టుగా పంపిస్తాను, నమ్మకంగా కొన్ని నేళ్ల పాటు ఉంచుతాడు అంటే స్లీపర్ సెల్ పంపిస్తాను, అక్కడ ఉండే ప్రయత్నాలని తెలుసుకుంటాను. కరెక్ట్గా ఇది రాజకీయం చేసే అంశం ఈ ఎలక్షన్ కానీ అని అనుకుంటే దాన్ని యాక్టివేట్ చేస్తా. ఇదే పులివెందుల పంచాయతీ అంటారా? నేను అదే అంటున్నానండి, సమస్యను క్రియేట్ చేయడము, సమస్యను మనం దాని నుంచి రాజకీయం చేసి మనం లాభం చేసుకోవడం, ఇది ఒక స్ట్రాటజీ. ఓకే, అంటే నాకు గతంలో జరిగిన వాస్తవాలు వచ్చిన స్ట్రాటజీ అది. గతంలో రెడ్డి సామాజిక వర్గం అంటే చాలా మంచి వ్యక్తులు అండి, నేనైతే బలంగా నమ్ముతాను. ఇప్పటికీ మంచి వ్యక్తులే. నీలం సంజీవ రెడ్డి గారు అయితేనేమి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనేమి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంటే ఒక తీర్పు వ్యతిరేకంగా వచ్చింది అని చెప్పి తన వ్యక్తిగతంగా అంటే బాధ్యత తీసుకొని నేను ఫెయిల్ రాజీనామా చేసినటువంటి హుందాతను ఉన్నటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి గారు, మరి తరిమేళ నాగిరెడ్డి గారు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారండి రెడ్డి సామాజిక వర్గంలో? ఈ పొద్దు ఎవరో ఒకరు ఇలాంటి సామాజిక వర్గంలో చేసేటువంటి వ్యక్తుల వలన టోటల్ సామాజిక వర్గానికి చెడ్డ పేరు వస్తా ఉంది. ఈ పొద్దు రెడ్డి సామాజిక వర్గం తెలుసుకునేది అదే అండి. ఎందుకు కూటమి వైపు నిలబడ్డారు అంటే తెలుసుకున్నారు వాళ్ళు, తెలుసుకున్నారు మేము ఇన్నాళ్ళు ఎవరు వెంట నిలబడి తప్పు చేశామని తెలుసుకున్నారు. అవును, ఒరిజినల్ ఈ పొద్దు నెల్లూరు ఒరిజినల్ రెడ్లంతా తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. ఓకే ఓకే అండి, దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు రాధా గారికి సముచితమైన స్థానం ఇవ్వటం తెలుగుదేశం పార్టీలో న్యాయం అని చెప్పి అందరికీ సంతోషకరమైన విషయం అని అంటున్నారు. ఖచ్చితంగా. సో చూద్దామండి, రాధా గారికి మంచి స్థానం లభించాలని చెప్పి కోరుకుందాం. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే.